हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఈ రోజు మన ఛానల్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఊతప్పం ఇలా కలర్ఫుల్ గా ఉండే ఊతప్పం ఎలా వేసుకోవాలో చూద్దాం అలాగే నేను రెండు రకాలుగా వేసుకునేది గాని చూపిస్తానండి మీరు ఆల్్రెడీ చూస్తున్నారు కదా మనకి రెండు రకాల ఊతప్పం కనిపిస్తుంది కదా చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి ఎందుకు ఇలా చేస్తున్నానంటే చాలా మందికి మనలో ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది అది నెక్స్ట్ డే మనం ఇడ్లీ పెడితే సరిగా రాదు పైన వెట్టుగా రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలా కలర్ఫుల్ గా హెల్తీగా మనం ఇడ్లీ ఊతప్పం చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకున్న తర్వాత ఆయిల్ లా గ్రీస్ చేసుకోవాలండి నీట్ గా నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్ గా ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇలా అట్టులాగా వేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం మందంగా వేసుకోవాలి మనందరికీ తెలిసిందే కదా ఊతప్పం కొంచెం మందంగా ఉంటుంది సో ఇప్పుడు దీని మీద వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తురుము అంటే మనకి అందుబాటులో ఏమేం వెజిటబుల్స్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి టొమాటో గాని క్యాప్సికం గాని క్యాబేజ్ గాని చాలా టేస్టీగా ఉంటుంది సో నాకు వచ్చేసి అందుబాటులో ఉన్నవి యాడ్ చేస్తున్నాను ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్కలు యాడ్ చేశానండి అల్లం మనకి చాలా అంటే చాలా అవసరం ఇప్పుడు నా సిచువేషన్ లో ప్రతి వంటలో అల్లం యాడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ కరివేపాకు తురుము గాని యాడ్ చేశానండి అలాగే ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇలా అంచుల వైపు వేసుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది కంప్లీట్ సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి లేదంటే కింద మాడిపోతుంది అలాగే పైన మనం వేసుకున్న వెజిటబుల్స్ కుక్ అవ్వవు సరిగా సో అందుకని చెప్పి ఇప్పుడు అలా టర్న్ చేసుకొని ఎక్కువ సేపు అవసరం లేదండి ఒక ఫ్యూ సెకండ్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలాగే ఇంకొకటి గాని వేసేసుకుందాం చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చూడడానికి గాని ఎంత యమ్మీగా ఉందో మీకు ఆల్్రెడీ కనిపిస్తుంది కదా పిల్లలకైతే ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి చాలా ఇష్టంగా తింటారు అలాగే వెజిటబుల్స్ కూడా ఇంకా మీరు నేను ఆల్్రెడీ చెప్పాను కదా మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకొని ఇలా నైస్ గా కలర్ఫుల్ గా ఊతప్పం వేసి ఇచ్చేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్తీగా గాని ఉంటారు ఓకేనా సో రెండో ఊతప్పం గాని రెడీ అయిపోతుందండి సేమ్ ప్రాసెస్ సో రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూద్దామండి అంటే రెండు రకాలుగా చేస్తానని చెప్పాను కదా సో ఇడ్లీ పిండిలో ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా నేను వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకున్నాను అంటే తురుముకున్న క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా పిండి కొంచెం టైట్ అయ్యింది కదా గట్టిగా సో ఇట్లాగే ఉండాలండి లేకపోతే మనకి సరిగా రాదు ఊతప్పం అనేది అండ్ అదే pan మీద సిమ్ లో పెట్టుకొని ఫ్లేమ్ ని ఇలా కొంచెం లడ్డుగానే వేసుకో అంటే మందంగా వేసుకోవాలి అంచుల వైపు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకొని సిమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి మంచిగా కుక్ అవుతుందండి ఎందుకంటే మనం కొంచెం మందంగా వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు టర్న్ చేసుకుందాం మనకి రెండో రకం ఊతప్పం గాని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఇలా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా కలర్ఫుల్ గా అయినా వేసుకోవచ్చు పిల్లలకైతే అలా కలర్ఫుల్ గా వేస్తేనే చాలా ఇష్టంగా తింటారండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెండు రకాల ఊతప్పం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో వేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అలాగే హెల్తీ రెసిపీ అండి అండ్ నేను వచ్చేసి ఇక్కడ పప్పుల పొడితో సర్వ్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు పల్లి చట్నీ గాని లేదా టొమాటో పచ్చడి గాని ఏ పికిల్తోనైనా చాలా బాగుంటుందండి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ గాని యాక్టివేట్ చేసేయండి